యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా, డబ్బుని ప్రాణమును రక్షించగలదా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా, ఆలోకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమునందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమునందు భాగ్యవంతులుగా ఉండటానికి, అంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండటానికి ఎవరిని అంటే దరిద్రులు, డబ్బు లేనివారు, కష్టపడి పనిచేసుకునేటువంటి వారు, బీదవారు, వీరు దేవుని రాజ్యానికి వారసులు. బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు అన్నాడు, కానీ దేవుడు ధనవంతుడైన నీవు ధన్యుడని చెప్పలేదు. నేను ఒక వాస్తవాన్ని చెబుతున్నా అండి, ప్రపంచంలో ఎవడైనా ధనవంతుడై ఉండి నాలో చాలా ఆత్మీయత ఉన్నదని చెప్పుకున్నవాడు అబద్ధికుడు అండి. ధనవంతుడి విషయంలో, ధనవంతుడిలో ఆత్మీయత ఉండదు. ప్రపంచంలో నేను చెప్పేటువంటి మాట ఇది. ప్రపంచంలో ఎవడైనా వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నటువంటి వ్యక్తి, ఓ నేను చాలా ఆత్మీయుని, నా హృదయమంతా వాక్యముతో నింపబడినదంటే అది అబద్ధం. ఆత్మీయ జీవితం ఎవరిలో ఉంటుందంటే బీదలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యములో ఆత్మ సంబంధంగా వాళ్ళు అభివృద్ధి చెంది లేఖనములను బాగా గుర్తుపట్టి ఉంటారు. లేదు, ధనవంతుడిలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉంటున్నదని ఎవరైనా చెబితే అది అబద్ధం అండి. దానికి లేఖనాలు కూడా నేను చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 8:14 నీ మనసు మదించి దాసుల గృహమైనను ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుచుదువేమో. నీ మనసు మదించి, నీ దగ్గర ఎప్పుడైతే ఎక్కువ డబ్బు ఉందో ఆ డబ్బుతోటి దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది. అందుకే ధనము సమస్త పాపములకు కీడట. కానీ ఈ సమస్త పాపంలో కీడేంటి? ధనమండి. ధనము ఇది ప్రపంచంలో ఏదైనా చేపిస్తుంది. ఈ ధనము ఎవరినైనా చంపించగలదు. లేని అబద్ధాన్ని కూడా సృష్టిస్తారు ధనముతోటి. కానీ ధనముతో ఇవి చేస్తావేమో, కానీ నువ్వు ధనముతో దేవుని రాజ్యాన్ని కొనలేవు, ధనముతో నీతిని కొనలేవు, ధనముతో పరిశుద్ధాత్మను వరాన్ని కొనలేవు, ధనముతోటి నువ్వు నీతిగా జీవించలేవు. నీతిగా జీవించడానికి ధనానికి ఏమాత్రము సంబంధము లేదు. లేదు, డబ్బున్నవాడు, డబ్బు లేనటువంటి వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఉన్నా కూడా నీతిగా జీవించడానికి డబ్బుకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే డబ్బుని ప్రాణమును రక్షించలేదు, దానికి అంత సామర్థ్యము కూడా లేదు. కీర్తన గ్రంథం 62:10 బలత్కారమందు నమ్మిక ఇంచుడి, దోచుకున్నట్టు చేత గర్వపడి ధనము ఇచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలత్కారము చేత నమ్మిక ఇంచుడి. ఒకవేళ ఎవరైనా డబ్బును అక్రమముగా దోచుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, ధనమును ఇచ్చినను దాని లక్ష్య పెట్టకుడి అంటున్నాడు. అంటే ఎందుకు అంటున్నాడంటే, నీ ధనము ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడే ఉండును. ఇంకొక లేఖనము సామెతల గ్రంథము 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులగుటకు ఆతృతపడు వాడు శిక్షనందకపోడు. ధనము సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని ఆతృత పడతాడు, అంటే ఎక్కువ ప్రయాస పడతాడు, వాడికి ఖచ్చితంగా శిక్ష వస్తుంది. భారతదేశంలో కొంతమంది రాజకీయ నాయకులు ధనము సంపాదించాలి సంపాదించాలి, కోట్లు 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 అని చెప్పి చివరికి జైళ్ళల్లో కూర్చున్నారు తెలుసా? భారతదేశంలో చూడండి చాలామంది. అందుకే లేఖనం చెబుతుంది, ధనము కోసము ఆతృత పడువాడు శిక్ష నొందకపోడు. ధనము కోసము ప్రయాసపడువాడు వాడు ఖచ్చితంగా శిక్ష. ఒక్కొక్కడు 1-2 సంవత్సరాలు జైళ్ళల్లో ఎందుకున్నారంటే ధనము కోసము ఆతృత పడుట. అంతేకాకుండా ఈ యొక్క ధనవంతుడు ధనము దేవుని రాజ్యంలోని చేర్చటానికి ఆటంకపరుస్తుంది. నీ దగ్గర ఎక్కువ ధనం ఉంటే ఆ ధనము నిన్ను దేవుని రాజ్యంలోనికి చేరనివ్వదు. మత్తయి సువార్త 19:23 యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభువు చెప్పాడు.
ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి ఆయన శోధించినప్పుడు యేసు ప్రభువారు నీ వెళ్ళి నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు అతను తన ముఖమును చిన్నపుచ్చుకొని ప్రభు దగ్గరికి రాకుండా వెళ్ళిపోయాడు. అతనికి ఆటంకపరిచింది ఏంటంటే దేవుని రాజ్యంలోనికి చేరకుండా ధనము అతన్ని ఆటంకపరిచింది. అదే అతని దగ్గర ధనము లేకుండా ఉంటే అతను దేవుని దగ్గరికి వచ్చేవాడు. అందుకే దేవుని రాజ్యంలోనికి చేరకుండా ఉండటానికి ధనము ఒక ఆటంకం. అందుకే బైబిల్ చెబుతుంది ధనము సమస్త పాపములకు కీడు, దేవుణ్ణి ఫలించకుండా కూడా చేస్తుందండి. ఇది ఇంకొక లేఖన మార్కు సువార్త 4:18-19 వచనంలో, ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వీరు వాక్యమును విందురు గాని అహీక విచారమును ధనమోహమును ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. విత్తనములు విత్తుచుండగా కొన్ని విత్తనములు ముండ్ల పొదలలో పడతాయి. ఈ ముండ్ల పొదలలో పడినటువంటి వ్యక్తి ఎవడంటే ధనాపేక్ష కలిగిన వాడు. ఆ ధనాపేక్ష కలిగిన వాడు ఐక విచారములు ధన యామోహము ఉండటం వల్ల వాని హృదయంలో దేవుని వాక్యము ఫలించదట. చూడండి, మరి ఇతరమైన ఆపేక్షలు లోపల చొచ్చి ఉన్నాయి. వాడి హృదయం అంతా ధనాపేక్షతో చొచ్చి ఉన్నది కనుక వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. అది వాక్యానికి వాడు ప్రాధాన్యత ఇవ్వడు. అంతేకాదండి, ఈ డబ్బు అనేది నీ ప్రాణాన్ని రక్షించలేదు. ఒక ధనవంతుడు చనిపోయి నరకంలో ఏడుస్తున్నాడు, అతను ధనవంతుడు. ఒక పేదవాడు కూడా చనిపోయాడు, లాజరు అబ్రహాం రొమ్ములు అనుకున్నాడు. ఈ ధనవంతుడు అంటున్నాడు, అయ్యో నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారని చెప్పినప్పుడు అతని ధనము అతన్ని రక్షించలేదు. ఈరోజు డబ్బు ఉన్నవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇటలీలో కరోనా వ్యాధికి డబ్బులు రోడ్ల మీద పడేసిపోయారు. కారణం ఏంటంటే డబ్బు నీ ప్రాణమును రక్షించలేదు. డబ్బు మంచి సుఖమైన జీవితం ఇవ్వచ్చు, డబ్బు నీకు ఆనందం ఇవ్వచ్చు, సంతోషం ఇవ్వచ్చు, భూమి మీద సుఖభోగములు ఇవ్వచ్చేమో, కానీ డబ్బు నీకు పరలోకం ఇవ్వలేదు, డబ్బు నీకు రక్షణ ఇవ్వలేదు, డబ్బు నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఇవ్వలేదు, డబ్బు నీతిని ఇవ్వలేదు. అంతేకాకుండా డబ్బు దేవుని రాజ్యమునకు హక్కుదారులు చేయలేదు. డబ్బే ప్రాణం, డబ్బే సర్వం, డబ్బే ఈ లోకం, ఇదే శాశ్వతమైన జీవితం అనుకుంటున్న నీవు ఒకరోజు నీ ప్రాణం పోయేటప్పుడు నీ డబ్బుని రక్షించలేదు. నీ ప్రాణం పోయేటప్పుడు నీ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టినా కూడా నీ డబ్బు నీ ప్రాణాన్ని రక్షించలేదు. నీ ప్రాణమును రక్షించగలిగే శక్తి సామర్థ్యం ఎవరికి ఉన్నదంటే దేవునికి మాత్రమే ఉన్నది. ఒకడు ఒక వ్యక్తి వచ్చి ప్రభు దగ్గరికి, ఒక వ్యక్తి అంటున్నాడు ఒకరోజు తన డబ్బు అంతా ఉన్నదంతా పెద్ద కొట్లు కట్టించి ఆ కొట్లలో మంచి అన్నీ సమకూర్చుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నప్పుడు దేవుడు అడిగాడు, ఎర్రివాడ ఈరోజు రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. అతని దగ్గర డబ్బు ఉంది కానీ తన ప్రాణాన్ని రక్షించుకోలేదు. క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట, ఎవడైతే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకోవాలనుకుంటాడో వాడు తనను రక్షించుకోను. ఎవడైతే తన ప్రాణమును రక్షించుకోవాలనుకుంటాడో వాడే తన ప్రాణమును పోగొట్టుకున్నాను. సహోదరుడా, డబ్బు ఉన్నదనే అహంకారము, డబ్బు ఉన్నదనే గర్వము, కళ్ళు నెత్తికెక్కి మనిషిని గౌరవించకుండా, ఓ నాకు 50 భూమి ఉంది, నీకు 50 భూమి ఉన్నా 100 భూమి ఉన్నా భూమి అలాగే ఉంటుంది, నువ్వే కుళ్ళిపోతావు అదే భూమిలో. నాకు 1000 భూమి ఉంది, 50 ఉంది, 100 భూమి ఉందని అహంకారము గర్వము లెక్కించినట్లయితే భూమి నేటి వరకు అలాగనే ఉంటుంది. ఎందుకంటే దాన్ని దేవుడు శాశ్వతంగా ఉండటానికి సృష్టించాడు. కానీ నీవు మాత్రం 60 దాటిన తర్వాత ఈ లోకంలో కనపడకుండా మాయమైపోతావు. అందుకే దేవుడు మానవుడి గురించి గడ్డి పువ్వు లాంటి వాడు, నీటి మీద బుడక లాంటి వాడు, ఆవిరి వంటి వాడని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, నీ డబ్బు నీ ప్రాణాన్ని రక్షించలేదు. ఒకవేళ ఈ లోకంలో సుఖభోగములు సంతోషము ఆనందకరంగా జీవిస్తావేమో, కానీ ఒక దినమున నీకు మరణం ఉంది, మరణము తర్వాత తీర్పు ఉంది, మరణము తర్వాత జీవితం ఉంది. ఆ జీవితము ఎలా ఉంటుందనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనాలు.